A very good evening, one and all. Andariki namaskaram. Welcome to the audio launch of Laddu Babu. Sirimalli, sirimalli, manasichani, marumalli. Sirimalli, sirimalli. Manasichani marumalli Laddu Babu the title bagundandi and Naresh poster chusane dini cinema ela untundane telustundi and Ravi Babu gurinchi mundu cheppali telugu field lo kotta danam ledu ane vallaki samadhanam mana telugu field ichina samadhanam Ravi Babu cult directors untaru gaani प्रती फिल्म और कल्ट फिल्म अंटे अल्लर की लड्डू बाबू की संबंध उड़ा अला अवन अनसूय ये मूवी तीसना सर तन कंटे पंदा एर्पच्ची मन की इज वन ऑफ द गाइज हू मेक्स अस वेरी प्राउड एंड फाइनली नरेश इलांट मूवी चुनाकू नरेश हैट्स ऑफ एंत कष्टपड्डा ना तेलुसु एंड डेफिनेटली दिस इज गोइंग टू बी वन ऑफ द बेस्ट फिल्म्स इन हिज करियर and also my best wishes to the music director and everyone. Thank you. Good evening andi. Laddu Babu, Laddu Babu cinema lo the whole team is more of a family to me. Rajender gani, Ravi gani, we all started a journey in Chennai together and more of a family. So cinema gunchi nenu Ravi gunchi pat cheppedi and Ravi is a very good friend of mine. Vaadu teese prathi cinema oka different ga chestadu. అండ్ ఇప్పుడున్న డైరెక్టర్లో సినిమాతో పాటు సినిమా ఎకనామిక్స్ కూడా అర్థం చేసుకునే డైరెక్టర్ వాడు సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ రాజేందర్ కూడా ఫస్ట్ ఫిల్మ్కి ఐ విష్ హిమ్ ద బెస్ట్ ద హోల్ టీమ్ నరేష్ ఎస్పెషలీ నరేష్ ఇస్ ఈ గెటప్ చూస్తే అక్కడ నుంచి బయట నుంచి చూస్తున్నప్పుడు ఆ కాంబినేషన్ ఆఫ్ నరేష్ అండ్ రవి ఐ థింక్ వాళ్ళు ఇంతకుముందు అల్లరి దీనికంటే కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి నరేష్ గారు నాకు ఒక 15 ఏళ్ళుగా తెలుసు ఆయన ఒక్క ఇంచ్ కూడా పెరగలేదు అప్పటి నుంచి ఇప్పటివరకు అదే అలాగే సన్నగా ఉన్నారు అయితే ఆయన లావ్ అయితే చూడాలి అనుకున్న వాళ్ళకి ఈ సినిమా ఒక ఇది డెఫినెట్గా చాలా అంటే కష్టపడి 40 కిలోలు ఎక్స్ట్రా బరువు మోస్తూ చాలా బాగా చేశారు తర్వాత రవిబాబు గారి గురించి ఇందాక అనిల్ గారు మా దము గారు అన్నట్టు మన తెలుగు సినిమా ఫీల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ అండ్ వెరీ గుడ్ టెక్నీషియన్ సో వీళ్ళ రాజేంద్ర గారు మాకు ఈ మధ్య మంచి పరిచయం సో వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అల్లరి నరేష్ నాకు బాగా ఆప్తుడు తను ఏం చేసినా మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని ఒక కామెడీ కోసం ఇంత పెయిన్ను తీసుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్గా ఇలాంటి పెయిన్ తీసుకునేది మనకు తెలిసి కమలాసన్ గారు లాంటి ఆర్టిస్టులు మాత్రమే చేయగలరు అవి సో అట్లాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టరు పెయిన్ తీసుకొని తను చేశాడు సో డెఫినెట్గా తను ఈ పెయిన్ తీసుకున్నందుకు అది ఇది ఫ్రూట్ఫుల్ అవ్వాలని ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా సోదరుడు చక్రి బీట్ అదిరిపోయింది సోదరా ఈ రెండు సాంగ్స్ చాలా బాగున్నాయి డెఫినెట్గా మళ్ళీ రవిబాబు కాంబినేషను మీరు మళ్ళీ డెఫినెట్గా ఇది మ్యూజికల్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను అందులో భాస్కర్ భట్ల గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు కాంబినేషను డెఫినెట్గా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూనిట్ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను ఆల్ ద బెస్ట్ అల్లరి నరేష్ అంటే మా గురువు గారు ఈవి గారు అబ్బాయి నేను ఈవి గారి దగ్గర ఒక 3 సినిమాలు అసోసియేట్గా వర్క్ చేశాను
అప్పుడు నరేష్ తో నాకు బాగా పరిచయం ఉంది. ఈరోజు నరేష్ తన స్టైల్లో ఒక మినిమం గ్యారంటీ హీరోగా తన స్టైల్లో తన కామెడీతోటి సినిమాలు చేసుకుంటూ సక్సెస్ అవుతూ ఉన్నాడు. అలానే లడ్డూ బాబు అనే సాంగ్స్ ఇప్పుడే విన్నాను, చాలా బాగున్నాయి. ప్రోమో చూసినప్పుడే తెలిసింది నరేష్ అంటే అంత ఈజీగా అది చేయటం. ఆల్మోస్ట్ ఆ గెటప్కే ఒక 3-4 అవర్స్ పడుతుంది, చాలా ఓపిక ఉండాలి. అలానే అల్లరి రవి, నరేష్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఫస్ట్ వచ్చిన సినిమా అల్లరి, ఇద్దరికి ఇంటి పేరు అయిపోయింది, అది సూపర్ హిట్ కాంబినేషన్ వెళ్ళింది. అల్లరి రవి కూడా ఒక టెక్నికల్గా ఒక మంచి డైరెక్టరు. అల్లరి రవి ఎప్పుడు తీసినా సరే నేను అల్లరి రవి సినిమాలు ఫాలో అవుతూ ఉంటా. సాంగ్స్ చాలా బాగుంటాయి, మంచి కాన్సెప్ట్స్తో చేస్తాడు. అల్లరి రవి కాంబినేషన్లో చక్రి అలానే భాస్కర్ భట్ల, వీళ్ళ ముగ్గురు అంటే భాస్కర్ భట్ల ఆల్మోస్ట్ అల్లరి రవి చక్రి గారి కాంబినేషన్లో అన్ని సాంగ్స్ వీళ్ళే, వీళ్ళ ముగ్గురే రాసుకుంటూ వెళ్తారు ఆల్రెడీ. అంటే అన్ని సాంగ్స్ అంటే నువ్వేలా కానీ లేకపోతే అమ్మాయిలు అబ్బాయిలు అల్లరి అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి. ఈ సాంగ్స్ కూడా మంచి అంటే లవ్ స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది దీంట్లో. డెఫినెట్గా ఆడియో కూడా అలానే సినిమా మంచి హిట్ అవ్వాలని త్రిపురనేని మహారాజు గారి అబ్బాయి రాజేంద్ర గారికి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలా నవ్వించడానికి 6 అక్షరాల మన నటుడు అల్లరి నరేష్ గారు ఇస్ హియర్. ఓ మై గాడ్, నరేష్ గారు ఐ రియలీ కాంట్ బిలీవ్, ఇది కలనా నిజమా? ఓ మై గాడ్, సరికొత్త హీరోయిజంతో పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్తో కని విని ఎరిగిన స్టైల్లో ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్స్ హియర్ ఇట్ ఫర్ అల్లరి నరేష్ గారు. నా పేరు లడ్డు బాబు, నా వయసు 28 సంవత్సరాలు, బరువు 268 కేజీలు. నా ప్యాంట్ సైజ్ అంతా తెలుసండి, ఇక్కడ అంత ఎవరికన్నా గెస్ట్ చేయండి పోని. 78. సో నాకు ఒక జీవితంలో ఒకే ఒక కోరిక అండి, ఇప్పటికైనా నా చేతి చిట్టిన వేలతో ఒంగుని నా కాళ్ళు టచ్ చేయాలని. చాలా సంవత్సరాలు ట్రై చేస్తున్నా, నవ్వట్లేదు. సరే, ఎనీవేస్, ముందుగా నా ఫ్రెండ్, గురువు, నా గాడ్ ఫాదర్ నన్ను ఇవాళ నా ఇంటి పేరు ఈదర తీసేసి అల్లరిని పెట్టిన రవి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా మీద ఎంత నమ్మకం పెట్టి ఒక బరువైన క్యారెక్టర్ నిజంగా నాకు ఇచ్చారు, అంతే బరువు బాధ్యతలు నేను చేశాను. సో రవి గారికి థ్యాంక్స్, అలాగే ప్రొడ్యూసర్ రాజా గారికి. ఎందుకంటే ప్రాస్థెటిక్ అన్నది చాలా కష్టమైన విషయం. సో దానికి కొత్తగా కామెడీకి ఎందుకు అది ఇదని చాలామంది అన్నా కూడా, లేదు కొత్తగా ఏదో చేస్తాం, కొత్తగా ప్రూవ్ చేస్తాం అని కామెడీని ఇంకొక నెక్స్ట్ స్టాండర్డ్ లెవెల్ తీసుకెళ్తున్నారు. సో ఐ థ్యాంక్ బోత్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండి, అండ్ ఐల్ సీ యూ గైస్ సూన్. థ్యాంక్ యూ. చెప్పు బాబ్జీనా, ఒక అగ్గిపెట్టెలోకి ఒక ఏనుగును దూర్చడం కష్టం కదా? అవునన్ను, చాలా కష్టం. మరి అయితే ఇంతకంటే కష్టమైన పని నువ్వు ఒకటి చెప్పరా. ఆ ఏనుగులోకి అగ్గిపెట్టె దూర్చడం అన్న? కాదురా, గులాబ్ కే జామున్, అదే అగ్గిపెట్టెలోకి 2 ఏనుగుల్ని దూర్చడం. అంతకంటే కష్టమైన పని ఇంకోటి చెప్పు. అడ్డమైన ప్రశ్నలకి ఆన్సర్లు చెప్పడం. కాదురా, ఈ ఏనుగుకి పెళ్లి చేయడం. ఈడిక ఎవడన్నా వీడు? ఈడి పేరు లడ్డు బాబు, వయసు 28, బరువు 268. మరి నడుము? 78. విషయం ఏంటంటే ఇళ్ళో కొవ్వెంతుందో లవ్ కూడా అంతే ఉంది. ఎవరిని లవ్ చేశాడనా? ఈ పిట్టని. అబ్బా, మాసు మసాలా, ఈ పిల్ల కూడా లవ్ చేసిందా? అది తెలియదు గానీ ఈడి పిట్ట పైన కన్నేసిన తర్వాత ఇంకో పిట్ట వచ్చి ఈడి పైన రెట్టేసింది. కామెడీ కంపు కొడుతుంది. ఇంతకీ ఈ పిట్ట ఎవరు? పిట్ట కాదురా, పట్ట. ఇది బంగారు బుట్ట. ఈ క్లాస్ ఫిగర్ కి మన లడ్డు బాబు అంటే చచ్చి అంత అభిమానం. అయితే అభిమానించి చచ్చిపోయిందానా? లేదురా సుంట, మన లడ్డు బాబులో ఈడి లావు కాకుండా ఇంకో కోణం ఏదో చూసిందిరా ఈ పిట్ట. కోణపు లవ్ స్టోరీయా బాబ్జీనా? త్రికోణమే కాదురా, ఇందులో చాలా కోణాలు ఉన్నాయి. అందులో ఈడుదో కోణం. ఎవడన్నాయుడు? మన పుష్టి లడ్డుబాబు ఫాదర్ ముష్టి కిష్టయ్య. ముష్టి ఇదింటి పేరా అన్న? కాదు, ఆడి ఫ్రెండ్స్ ఈ ముద్దుగా పిలుచుకునే పేరు. వీడు మాసు క్లాసు కాకుండా లడ్డుబాబు హైట్కి వెయిట్కి సరిపడా ఇంకో ఫిగర్ సెట్ చేశాడు. అంటే లడ్డుబాబుకి లైఫ్ లో విలన్ ఈడే అన్నమాట? విలన్ వాడు కాదురా సాంబా, వీడు. వీడా?
ఈ పుట్టోడా 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 అని తేలిగ్గా నాకు గుడ్డలోడ తీసుకొడతాడు వామ్ తర్వాత అటు క్లాసు ఇటు మాస్ ఫిగర్ల మధ్యలో మన లడ్డుబాబు బాగా ఇరుక్కుపోయాడు మరి ఎలా బయటపడ్డాడన్నా తర్వాత ఏం జరిగింది ఇదిగా ఈయన అడుగు కరెక్ట్ గా చెప్తాడు అమ్మో వీడితో ఎందుకులే అన్న సినిమా ఎప్పుడు వస్తాయో చెప్పు చూస్తా అంటే సాంబా మూర్ఖులకి ఏదైనా ఒక రోజు లేట్ గానే చెప్పాలంటరా ఎందుకన్నా అదే రేపు చెప్తా ఈ ఆడియో సందర్భంగా నేను ఇక్కడ రావడానికి ముందు మీకు ముఖ్యమైన కారణం ఒకటి చెప్పాలి మన రాజా తండ్రి త్రిపురనేని మహారథి గారు మా నాన్నగారు అల్లు రామలయ్య గారు మంచి స్నేహితులు అది రెండో తరానికి వస్తూ నాకు రాజా కూడా సన్నిహితుడు రాజా ఈ సినిమా తీస్తున్నప్పుడు కొంత యాంగ్జైటీ ఉండేది ఏంటి ఇటువంటి ప్రాజెక్ట్ ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్ చేపట్టాడని చెప్పి అట్లాగే చాలా కష్టాలు పడి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసినట్టుగా ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది చాలా వెర్సటైలిటీ ఉన్న రవి రవి గురించి నేను ఎప్పుడు ప్రత్యక్షంగా కూడా రవిని ఎప్పుడు పొగిడం గుర్తులేదు నాకు ఈ సందర్భంగా రవి అన్ని సినిమాలు చూశాను నేను రవి సినిమా అంటే నాకు ఎళ్ళబుద్ధి అవుతుంది అలాగే లాస్ట్ సినిమాలో నిజంగా భయపడ్డాను కూడా అలాంటి రవి డెఫినెట్గా ఎంతో కొంత వెరైటీతోటి ఈ సినిమాని తీసుంటాడని ఈ మ్యూజిక్ విన్నప్పుడు మ్యూజిక్ చాలా బాగుంది ఎక్కడ మన మ్యూజిక్ డైరెక్టరు బ్రదర్ ఇవాళ చిన్న లడ్డు ఇవాళ చిన్న లడ్డు హీరో కదా పెద్ద లడ్డు హీరో తర్వాత సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ ఇవాళ హీరో ఇతనే కంగ్రాచులేషన్స్ ఐ విష్ ఆల్ ద క్రూ మెంబర్స్ ఆర్టిస్ట్ ఎవ్రీవన్ వెరీ వెరీ బెస్ట్ ఆఫ్ లక్ దిస్ ఫిలిం ఇట్ లుక్స్ లైక్ అది చూస్తే ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది మనకి తప్పనిసరిగా ఒక వెరైటీతోటి ఈ సమ్మర్లో ఈ సినిమా ఊపేస్తుందని అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ మా మహారథి గారి మా బాబాయ్ గారి అబ్బాయి రాజేంద్ర ఈ సినిమా ప్రొడ్యూసరు అలాగే మా తమ్మారెడ్డి డైరెక్టరు మా నరేషు నేను వాడు ఒకే రోజు పుట్టాం సంవత్సరం అడగద్దు రోజే సో ఇంతమందితో సంబంధం మా చక్రి మ్యూజిక్ డైరెక్టరు చిన్న లడ్డు అన్నారు అరవింద్ గారు చిన్న లడ్డు మ్యూజిక్ డైరెక్టరు సో అంత ఇంతమందితో అనుబంధం ఉన్న ఈ సినిమా సో రవి తీసే ప్రతి సినిమా అద్భుతంగానే ఉంటుంది డిఫరెంట్గా అసలు అతను ఆలోచన విధానం వేరుగా ఉంటుంది ప్రజెంటేషన్ వేరుగా ఉంటుంది మనం చూస్తూనే ఉన్నాం సో ఈ సినిమా కూడా అట్లాగే ఉంటుందని ఉండాలని పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ